మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి బాసన త్రిబుల్ ఐట్ పోయిన అమ్మాయి మళ్ళీ ఇంటికి రావాలంటే తోనే వస్తుంది తప్ప అమ్మాయి తర్వాత జాబ్ తెచ్చుకోను మంచి పొజిషన్ లో ఉండి ఇప్పుడు రావడం లేదు నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నిజామాబాద్ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది బాసర త్రిబుల్ ఐటీలో ఇప్పటి చాలా రకాలైనటువంటి ఇన్సిడెంట్స్ జరుగుతూ ఉన్నాయి ఈ ఇన్సిడెంట్స్ని తట్టుకోలేని పరిస్థితుల్లో పాల్పడుతా ఉన్నారు అక్కడ ఈ స్టూడెంట్స్ సో నిన్న కూడా ఒక ఇన్సిడెంట్ జరిగింది ఆర్మూర్ లో ఉన్నాము ఆర్మూర్ పెరికిట్లో నివాసం ఉంటున్నటువంటి రవీందర్ ఉజ్వాలకి సంబంధించిన పాపనే ఈ స్వాతి ప్రియ సో స్వాతి ప్రియా అసలు ఏమైంది అని చెప్పేసి చాలా మంది అనుకుంటుండొచ్చు ఏదైతే బాసరా త్రిబుల్ ఐటీలో లో చాలా వరకు కూడా కొన్ని తప్పిదాలు అనేటివి మనకు కనిపిస్తా ఉన్నాయి సో స్వాతి ప్రియకి సీనియర్స్ ర్యాగింగ్ చేయడమా లేకపోతే ఒక ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరిగింది సో నైట్ టైంలో లో నాకు కాల్ చేసి మాట్లాడాలా అని చెప్పేసి వేధింపులు అవన్నీ తాళలేకనే స్వాతి ప్రియ ఆ రోజు తీసుకొని అనేది మనకు ఒక ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరిగింది సో మనము ఈ పెర్కిట్ కైతే రావడం జరిగింది సో వాళ్ళ ఇంటికి అయితే వచ్చినం సో ఎవరైతే రవీందర్ ఉజ్వల పదిహేను సంవత్సరాల క్రితం కామారెడ్డి లింగంపేట నుంచి ఇక్కడికి రావడం జరిగింది ఇక్కడ స్థిర నివాసం కూడా చేసుకొని ఇక్కడ చాలా మంచి బిజినెస్ అయితే చేస్తూ ఉన్నారు వాళ్ళ మదర్ ఎవరైతే ఉన్నారో ఉజ్వల తను ఒక శారీ సెంటర్ని అయితే పెట్టుకోవడం జరిగింది రవీందర్ కూడా ఆక్సిజన్ కి సంబంధించి డిస్ట్రిబ్యూషన్ అనేది రవీందర్ చేస్తుండే అనేది తెలుస్తుంది సో వాళ్ళ ఇంటికి వచ్చినాము ఇక్కడికి వచ్చిన తర్వాత యాక్చువల్లీ స్వాతిప్రియకి సంబంధించిన ఇక్కడ వస్తుంది అని చెప్పేసి చాలామంది అనుకున్నారు కాకపోతే వాళ్ళ స్వగ్రహమైనటువంటి లింగంపేటకైతే అక్కడికి పంపించడం జరిగింది సో అసలు ఏం జరిగింది అనేది చాలా పెద్ద బిగ్ క్వశ్చన్ మార్కెట్ ఉంది సో ఇక్కడ ఎవరైతే కొంతమంది రెంటర్స్ ఉన్నారు వాళ్ళ ఒపీనియన్ తీసుకుందాం అదేవిధంగా విద్యార్థి సంఘాల నాయకులు సో ఎవరైతే ఏబీవీపీకి సంబంధించిన విద్యార్థి సంఘాల నాయకులు ఇన్సిడెంట్ తెలుసుకున్న తర్వాత అక్కడికి వెళ్ళి అసలు ఏం జరిగిందని చెప్పేసి అడిగే ప్రయత్నంలో ఆ గేట్ దాటని ఒకసారి నమ్మండి ఇప్పుడు ఏబీవికి సంబంధించిన నాయకులు చాలా వరకు విశ్వ ప్రయత్నాలు చేశారు కాకపోతే అక్కడున్న సెక్యూరిటీ సిబ్బందిని దాటుకోలేకపోయారు అక్కడ ఉన్న టీ సిబ్బందే వీళ్ళపైన విరుచుకుపడడం అదేవిధంగా కట్టెలతోనే అదేవిధంగా రాళ్లతోనే ఇలాంటి దాడులు అయితే చేసిరూ చాలా వరకు కూడా ఏదైతే మనకి విద్యార్థి సంఘాల నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి హెడ్ హింజురీస్ అయినాయి అనేది మనకు తెలుసా ఉంది సో లోపలికి వెళ్దాం అసలు ఏంటి ఎట్లా ఉంటుండే అసలు స్వాతి ఇక్కడ ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నారు అనే దానిపైన మాట్లాడదాం వీళ్ళింట్లో ఎవరైతే అద్దెకుంటున్నటువంటి ప్రశాంత్ గారు మనతో ఉన్నారు ఒకసారి వాళ్ళతో మాట్లాడడం సార్ మీరు చెప్పండి అసలు స్వాతి ప్రియని మీరు కడసారిగా ఎప్పుడు చూడడం జరిగింది అసలు దివాళీకి వచ్చింది బాగానే ఉంది యాక్టివ్గానే ఉంది సో ఆ పిల్ల కూడా చాలా డేర్నెస్ అమ్మాయి అలా చేసుకోదు అని హండ్రెడ్ పర్సెంట్ నాకైతే నమ్మకము నేను ఫిఫ్టీన్ ఇయర్స్గా ఇదే కాలనీలో ఉంటున్నాను అమ్మాయి చాలా డేర్నెస్ చిన్న చిన్నప్పటి నుంచి చూస్తున్నాను అటువంటిది జరగదు సో వాళ్ళు మమ్మీ డాడీ ఇక్కడ నుంచి వెళ్తున్నామని చెప్పారు ఆల్రెడీ సో వాళ్ళు వెళ్ళక ముందే బాడీని తీసుకెళ్ళడం జరిగిందట అది చాలా బాధాకరం సో దీని వెనకాల ఏదో ఉంది ఇన్సిడెంట్ ఇట్లా అంటే స్వాతి అని చెప్పేసి ఎప్పుడు తెలిసింది మీకు అసలు మార్నింగ్ సిక్స్కి వాళ్ళ కాల్ వచ్చిందంట మేము సెవెన్ కట్ల బయటకు వచ్చి చూసేసరికి వాళ్ళు లేరు వెళ్ళిపోయారు సో అప్పటికి మేము కాల్ చేస్తే ఇక స్వాతి ఇంకా మనకు లేదు అని చెప్పింది సో ఎవరైతే వాళ్ళ రిలేటివ్స్ కూడా ప్రెస్ ముందుకు వచ్చేసి మీడియా ముందుకు వచ్చేసి ఒక వీడియో కూడా ఇవ్వడం జరిగింది వాళ్ళొక వాయిస్ ఇవ్వడం జరిగింది సో ఆ రోజు స్వాతిప్రియ కూడా మార్నింగ్ టైంలో కాల్ చేసి మాట్లాడింది ఔటింగ్కి బయటకు వెళ్దాం మీరు రండి అని చెప్పేసి మాట్లాడింది అనేది ఒకటి బయటకు వస్తూ ఉంది సో అసలు ఈ మధ్య కాలంలో ఎప్పుడైనా మీ ఇంటికి అంటే ఇక్కడ తను సెలవుల్లో వచ్చినప్పుడు తను ఎట్లా మెదులుతుండే వాళ్ళ మమ్మీ డాడీతో ఎట్లా ఉంటుండే మీతో ఎట్లా ఉంటుండే మీ పిల్లలతో కూడా చాలా మంచిగా మెదిలి సంతోషంగా గడిపిపోతుండే అని చెప్పేసి ఒకటి వినిపిస్తూ ఉంది సో ఎట్లా ఉంటుండే మరి చాలా ఫ్రీగానే ఉంటుండే మా ఇంట్లో కూడా వచ్చేది మా పాపతోనే ఆడుకునేది చాలా ఫ్రీగానే ఉంటుండే ఆమెకు ఎటువంటి కూడా బాధ అనేది లేదు సో ఏదో జరిగింది దాని ఏదో కారణం ఖచ్చితంగా ఉండే ఉంటుంది అంతక్రియలు ఎక్కడ చేస్తున్నారు అనేది చాలా పెద్ద క్వశ్చన్ ఉంది సో ఎక్కడ అంటే ఇక్కడికి రావడం జరిగిందా లేకపోతే ఎక్కడ తీసుకెళ్తా ఉండదు అక్కడ నుండి పోస్ట్ మార్టం అయిన తర్వాత వాళ్ళ సొంతూర్కి కామారెడ్డి లింగంపేటకు తీసుకెళ్లడం జరిగింది అంతా కూడా ఇది ఒక పక్క ప్లాన్తోని స్వాతిప్రియనైతే స్వాతిప్రియ గురించి మాట్లాడుకుంటే చాలా ఏళ్ళుగా మేము చూస్తున్నాం దాదాపు పదిహేను సంవత్సరాలుగా మేము చూస్తున్నాము స్వాతిప్రియ ఒకవేళ ఇట్లాంటి ఏమైనా సిచ్యువేషన్ వచ్చినా కూడా తను ఎదుర్కొనే సత్తా అయితే స్వాతిప్రియకు ఉంది కాకపోతే ఏదో వాంటెడ్లీ చేసిరు అనేది మనకు క్లియర్గా తెలుస్తుంది సో ఇక్కడ ఆరుమూరుకు వచ్చిన తర్వాత మనం పెరికిట్కి వచ్చినాం పెరికిట్లో చాలా వరకు కూడా చాలా చాలామందితో మాట్లాడినాం భాష త్రిబులటీకి సంబంధించి మాట్లాడుకుంటే ఇప్పటికే ఇరవై ఏడు మంది ఆత్మహత్య చేసుకుంటున్నారంటే అంటే దీని వెనుక ఎంతమంది ఎంతమంది అరాచకాలు ఎంతమంది టార్చర్ ఉండుంటే చేసుకొని ఖచ్చితంగా మనము అడగాల్సిన అవసరం ఎంతైనా ఉంది సో ఎవరైతే నిన్న ఏబీపీ నాయకులు కూడా అక్కడ తర్వాత ఆ ఇన్సిడెంట్ తెలుసుకున్న తర్వాత విద్యార్థి సంఘాల నాయకులు అక్కడికి వెళ్ళి అసలు ఏమైంది అని చెప్పేసి మాట్లాడదామంటే కూడా వాళ్ళని లోపలికి ఎంట్రీ ఇవ్వలేదు సో ఎవరైతే విద్యార్థి సంఘాల నాయకుల పైన కూడా అక్కడ ఉన్న కొంతమంది సెక్యూరిటీ సిబ్బంది కట్టెలతోని పెద్ద పెద్ద కట్టెలతో దాడి చేస్తే ఒక్కొక్కరి సో ఒక్కసారి ఆలోచించండి అంటే ఏం జరిగింది అంటే తప్పు లేకపోతే ఖచ్చితంగా వాళ్ళకి ఎక్స్క్యూజ్ అనేది ఉంటుండే పోయి మాట్లాడడానికి మీరు పర్మిషన్ ఇస్తుండే అంటే తప్పు జరిగింది కాబట్టి వాళ్ళకి వాళ్ళకి పర్మిషన్ ఇవ్వలేదు ఎవరైతే విద్యార్థి సంఘాల నాయకులు ఏబీపీకి సంబంధించిన నాయకులను అయితే స్థాయిలో వాళ్ళని కొట్టడం జరిగింది చాలా వరకు ఇంజూర్ కూడా అయినారు సో ఎవరైతే కొంతమంది విద్యార్థి సంఘాల నాయకులు అయితే ఉన్నారో ఏబీపీ నాయకులు ఉన్నారో వాళ్ళతో ఒకసారి మాట్లాడే ఇప్పటికే ఇరవై ఏడు మంది ఆత్మహత్య చేసుకుంటే మీరు చెప్పండి శశి అసలు నిన్న జరిగిన ఇన్సిడెంట్ లో మీరు ఒక కీలక పాత్ర పోషించరు అక్కడ ఉన్న విద్యార్థి సంఘాలతో ఎవరైతే మీ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళతోనే మీరు కూడా ఉండడం జరిగింది చాలా వరకు చాలా మీడియాలలో కూడా మీరు మాట్లాడడం జరిగింది అసలు ఏమైంది ఈ బాసర త్రిబుల్ ఐటీలో ఇరవై ఏడు జరగడానికి గల కారణం ఏంటి అసలు ఏం జరుగుతుంది అసలు త్రిబుల్ త్రిబుల్ ఐటీలో చదువుల తల్లి సరస్వతికి నిలయమైన బాసర త్రిబుల్ ఐటీలో చదువు నేర్పాల్సిన అక్కడ ఉన్నటువంటి ఫ్యాకల్టీ అక్కడ ఉన్నటువంటి లేడీ వార్డెన్సు భవానీ అనే వాడెను అదేవిధంగా లేడీ వార్డెన్సు దీంతో సహా అక్కడున్నటువంటి సిఎస్ఓ రాకేష్ గారు అదేవిధంగా సెక్యూరిటీ అక్కడ ఉన్నటువంటి వీసీ వీళ్ళందరి కారణంగా అక్కడ ఉన్నటువంటి విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు లైంగిక వేధింపులకు గురైతా ఉన్నారు ఇవన్నీ చేయడం వల్ల వారు అక్కడ ఉన్నటువంటి సీనియర్స్ తోటి ర్యాగింగ్ జరుగుతుందని వాళ్ళకి చెప్పినప్పటికి కూడా వాళ్ళు ఎందుకు పట్టించుకోవడం లేదు ఒక విద్యార్థినిలు టెన్త్ పాస్ అయ్యి టెన్ బై టెన్ తెచ్చుకొని ఈరోజు సీట్ సంపాదించుకుంటే వెళ్ళిన తర్వాత వాళ్ళ చదువు పోయి వాళ్ళ ఏం జరుగుతా ఉన్నది అక్కడ బాసర త్రిబులకి పోయిన అమ్మాయి మళ్ళీ ఇంటికి రావాలంటే అమ్మాయి తర్వాత జాబ్ తెచ్చుకోను మంచి పొజిషన్ లో ఉండి ఇప్పుడు రావడం లేదు ఎన్నో కళలు కన్నా అమ్మా నాన్నల ఆశలు ఈ రోజు కనుమారిగా అయిపోతా ఉన్నాయి జరిగిన ఇన్సిడెంట్ లో ఎవరైతే సెక్యూరిటీ సిబ్బంది చాలా వరకు మీ పైన దాడులు అయితే చేయడం జరిగింది ఫిజికల్ గా హెడ్ హెడ్ ఇంజురీస్ అయినాయి మీకు కూడా ఇక్కడ దెబ్బలు అదే అదేవిధంగా కాళ్ళకు కూడా మొత్తం కాళ్ళు కొట్టుకపోయినాయి నేను సో ఎవరైతే విద్యార్థుల పక్షాన వెళ్ళి మాట్లాడే నాయకులను కూడా వాళ్ళు చిత్కపడడం జరిగింది సో ఇదంతా కూడా సెక్యూరిటీకి ఆపే అవకాశం ఉంటుంది కాకపోతే కొట్టే అధికారం అయితే లేదు సో దీని గురించి మీరు లేదా ఖచ్చితంగా ప్రశ్నించినాం అక్కడ ఉన్నటువంటి సెక్యూరిటీకి మాకు ఆపే అధికారం ఉంది కానీ మమ్మల్ని కొట్టే అధికారం లేదు చేయి చేసుకునే అధికారం లేదు అక్కడ ఉన్న సెక్యూరిటీ ప్రీ ప్లానింగ్ తోటి అక్కడ ఉన్నటువంటి సిఎస్ఓ గారు రాకేష్ గారు ప్రీ ప్లానింగ్ తోటి మమ్మల్ని ఇష్టం ఉన్నట్టు కొట్టండి వీళ్ళు మళ్ళీ రావద్దు అనే ఉద్దేశంతో అక్కడ ఇనుప రాళ్లను కట్టెలను పెట్టి మాతోని సెక్యూరిటీ గార్డ్లతో ఇష్టం వచ్చినట్టుగా క్రూరంగా నెత్తిల మీద తలలు వల్ల కొట్టడం ఎడ్డు పైన కొట్టడం ఇష్టం ఉన్నట్టు కాళ్ళ పైన కొట్టడం ఇష్టం ఉన్నట్టు ఈడ్చుకుంటూ వెళ్తే ఈపులకు మొత్తం కూడా అక్కడ ఉన్నటువంటి పోలీసులు చూస్తున్నారే తప్ప ఎక్కడ కూడా ఆపండి అని ఒక్కసారి కూడా అనలేదు మీడియా చూస్తుంది ఆ పోలీసులు చూస్తున్నారు అంత నడుస్తున్నప్పటికీ అక్కడ పోలీసులు ఎందుకు ఆపుతలేరు మేము లోపలికి వెళ్ళి విద్యార్థులకు న్యాయం జరగాల తల్లిదండ్రులకు న్యాయం జరగాల ఆ విద్యార్థికి ఏమైంది అసలైన ఏంది అని అడగడానికి లోపలికి వెళ్తే మమ్మల్ని ఆపుతున్నారే తప్ప మీరు మాత్రం మరి ఇలాంటి కొట్టినప్పుడు విద్యార్థి నాయకులను కొట్టినప్పుడు ఎందుకు కావడం లేదని ఏబీపీ ప్రశ్నిస్తా ఉంది చాలా వరకు కూడా ఏదైతే సిసిఎస్ సిఎస్ అధికారైనటువంటి అతను ఎవరైతే ఉన్నారో దీంట్లో క్రూషల్ రోల్ అనేది ప్లే చేసిండో అని చెప్పి తెలుస్తా ఉంది సో ఒక జరిగిన తర్వాత వాళ్ళ బంధువులు ఎవరైతే వాళ్ళ సంబంధిత తల్లిదండ్రులు వచ్చే వరకు జరపడానికి అథారిటీనే లేదు ఎవరికి సో అప్పటి వరకు ఎవరైతే వీళ్ళ తల్లిదండ్రులు అక్కడికి వెళ్ళే వరకు మొత్తం ఏ టు జెడ్ అన్ని తారుమార్ చేసేసారు అంటే ఎవిడెన్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా తారుమార్ చేసేసారు అనేది ఒకటి తెలుస్తాం ఇది ఎంతవరకు నిజం అసలు ఇది హండ్రెడ్ వాస్తవం మేము కూడా ఒంటి గంట నుంచి అక్కడనే నాలుగు గంటల ఐదు గంటల వరకు అక్కడనే ఉన్నాం అక్కడ పేరెంట్స్ వచ్చి లోపల కూర్చున్నప్పటికీ అక్కడ వాళ్ళ బిడ్డని వాళ్ళ కండ్లారన్నీ చూడనీయలేకపోయిన పరిస్థితి అక్కడ ఫ్యాన్కి కుర్చీకి అందేనంత మాత్రమే అక్కడ కట్టడం జరిగింది అంటే ఇది ముమ్మాటికి అత్తే తప్ప వీరు చేసుకున్నటువంటి ఈ సందర్భంగా ఏబీపీ తెలియదు కూడా మనము ఆల్రెడీ మాట్లాడుకుంటున్నాము ప్రతి దాంట్లో కూడా ఏమని వచ్చిందంటే స్వాతిప్రియ ఏం చేసిందంటే వాళ్ళ ఎవరైతే రిలేటివ్స్ కి కాల్ చేయడం జరిగింది మీరు ఇవాళ రండి ఇవాళ వస్తే మనం బయటకి అవుటింగ్ కూడా వెళ్దాం అని చెప్పేసి అన్న క్యాండిడేట్ అదే ఒక వన్ అవర్ లో ఒక పదిహేను ఇరవై నిమిషాల వ్యవధిలోనే చేసుకొని చనిపోయింది అని చెప్పేసి ఒక కాల్ వచ్చింది సో దాదాపు ఒక నాలుగు నుంచి ఐదు ఐదు లెటర్స్ అంటే ఐదు పేపర్లకు సంబంధించిన ఒక లెటర్ రాసింది స్వాతిప్రియ అని చెప్పేసి కూడా మనకు తెలుస్తా ఉంది కాకపోతే అసలు ఇంత టైంలో ఎట్లా చేసుకోవాలనిపించింది అంతకు ముందు కూడా వాళ్ళ పేరెంట్స్ తోని కావచ్చు వాళ్ళ రిలేటివ్స్ రిలేటివ్స్తోని తను మాట్లాడింది అని చెప్పేసి తెలుస్తా ఉంది ఇది కరెక్ట్ అనే కాదు ఇది ఇది ఇంటి వాళ్ళతోటి సంతోషంగా అమ్మ నేను బాగున్నా మీరు సండే రోజు రాండి మేము టూర్కి వెళ్దాం అని చెప్పిన స్వాతిప్రియ అప్పటిదప్పుడే ఏ విధంగా చేసుకుంటుంది అక్కడ ఉన్నటువంటి ఫ్యాకల్టీ అక్కడున్నటువంటి వీసీ గారు అక్కడ ఉన్నటువంటి సెక్యూరిటీ అక్కడ ఉన్నటువంటి సీనియర్స్ ఒత్తిడి వల్లనే ఆమెది ఖచ్చితంగా వాళ్ళు అతిగా దాన్ని ప్రూఫ్ చేయడం కోసం ఈరోజు ఆ అమ్మాయిని కనిపించకుండా తీసుకెళ్ళి అక్కడ కూడా పైసలు ఇచ్చి మాట్లాడిరు కాబట్టే ఈరోజు ఇరవై ఏడు మంది విద్యార్థి కూడా ఎప్పుడు కూడా ఇట్లనే జరుగుతున్నాయి వాళ్ళు ఇది ఒక భారతదేశంలో త్రిబుల్ ఐట్ లేదన్నట్టుగా పాకిస్తాన్లో లో త్రిబుల్ ఉన్నట్టుగా ప్రవర్తిస్తా ఉన్నారు ఆ సెక్యూరిటీల చేతిలో ఆ వీసీల చేతిల ఆ సిఎస్ఓల ల మాత్రమే ఇది నడుస్తా ఉన్నది వీళ్ళని వెంటనే ఈ త్రిబుల్ క్యాంపస్ బాగుపడాలంటే మన విద్యార్థుల జీవితాలు బాగుపడాలంటే వెంటనే త్రిపుల క్యాంపస్ లో ఉన్న వీసీని అక్కడ ఉన్న ఫ్యాకల్టీని మొత్తం తొలగించి కొత్త ఫ్యాకల్టీని నియమించినప్పుడే విద్యార్థులకు మంచి చదువు అందుతుంది విద్యార్థులకు బతుకులు బాగుపడతాయని ఈ సందర్భంగా కూడా ఈ ఇన్సిడెంట్ బయటకు వచ్చిన తర్వాత ప్రతిసారి కూడా ఒక జరిగింది అంటే దాంట్లో ర్యాగింగ్ అనే అంశం అయితే మనకి తెర మీదకి వస్తుంది సో ర్యాగింగ్ అనేది ఖచ్చితంగా చట్టరీత అది నేరం అని చెప్పేసి కూడా చాలా కాలేజెస్ లో కూడా మనకి అవేర్నెస్ కార్యక్రమాలు చేపడతా ఉన్నారు అసలు ర్యాగింగ్ అనేది చేయొద్దు అనేది పకడ్బందీగా చెప్తా ఉన్నారు మేనేజ్మెంట్ సో అయినా కూడా ఈ ర్యాగింగ్ అనేది ఎందుకు బయటకు వస్తుంది ఎవరైతే కొంతమంది సీనియర్స్ ఒక సీనియర్ కాల్ చేసి వాంటెడ్లీ స్వాతి నైట్ టైంలో లో కాల్ చేసి నేను మాట్లాడుతాను అని చెప్పేసి చాలా వరకు ఒత్తిడి పెంచడం జరిగింది అని చెప్పేసి తెలుస్తుంది సో ఇది ఎంతవరకు నిజం ఇది ర్యాగింగ్ ఈ కాల్స్ అనేది ర్యాగింగ్ అనేది హండ్రెడ్ పర్సెంట్ ఆ బాసర త్రిపులైట్లో ఉంది దాన్ని ఎంకరేజ్గా చేస్తున్నటువంటి వీసీ ఏ వీసీ వచ్చినప్పటికి కూడా రాగింగ్ని ఎంకరేజ్ చేస్తూ ఈ పసి పాపల్ని పదో తరగతి చదివిన తర్వాత ఆ త్రిపులైట్ క్యాంపస్లో వచ్చిన పసి పాపల్ని ఇలా వేధిస్తూ వాళ్ళని ఆత్మహించుకునే విధంగా వాళ్ళని మెంటల్గా డిస్టర్బెన్స్ చేస్తూ వీళ్ళేస్తూ వీళ్ళే లెటర్ రాస్తూ వీళ్ళే చేస్తున్నట్టు సృష్టిస్తూ అమ్మా నాన్నలకు ఆవేదన వ్యక్తం చేస్తూ వాళ్ళ బాధను భరించలేనటువంటి స్థితిని తీసుకొస్తా ఉన్నారు బాస త్రిపుల్ ఐటీలో అసలు ఏం జరుగుతుందని అని చెప్పేసి మనం చాలాసార్లు మాట్లాడుకుంటూనే ఉన్నాము కాకపోతే ప్రతిసారి కూడా ఇదొక రొటీన్ స్టోరీ అయిపోతుంది ఇవాళ అయిపోయింది ఇక లేదో సెన్సేషనల్ న్యూస్ గా అయిపోతుంది ఒక రెండు మూడు రోజులు ఇదంతా ఒక అంటే ఒక రెండు మూడు రోజులే ఇదంతా హవా ఉంటుంది దాని తర్వాత మళ్ళీ మర్చిపోతారు అంతా ఏదో ఇదే మళ్ళీ ఇంకొకసారి ఏమన్నా జరిగిందంటే మళ్ళీ ఇట్లనే అంటే ఇదంతా కూడా మారాల్సిన అవసరం ఎంతైనా ఉంది తెలంగాణ రేవంత్ సర్కార్ దీనిపైన ఎందుకు చర్చించలేకపోతుంది అసలు ఎందుకు దీనిపైన రెస్పాండ్ కాలేకపోతుంది అని చెప్పేసి చాలా మంది విద్యార్థి సంఘాల నాయకులు కూడా వాళ్ళు డిమాండ్ చేస్తూ ఉన్నారు కాకపోతే ఇది దాదాపు ఒకటో రెండో కాదు ఇది ట్వంటీ సెవెంత్ అంటే ఇది పూర్తిగా ప్రీప్లాన్స్ జరుగుతున్నాయి ఇవి అన్నీ ప్రీ ప్లాన్ అని చాలా మంది చెప్తా ఉన్నారు మెయిన్ గా ప్రతి కాలేజ్ లో కూడా సీనియర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ర్యాగింగ్ చేయడం వల్లే ఆ ఒత్తిడి తట్టుకోలేకనే ఇలాంటి స్టూడెంట్స్ అనే వాళ్ళు ఉన్నారు అనేది తెలుస్తా ఉంది సో ఏదేమైనప్పటికీ ఇట్లాంటి ఇన్సిడెంట్ జరగడం చాలా బాధకరం ఎవరైతే కాంగ్రెస్ సర్కార్ రేవంత్ రెడ్డి సర్కార్ దీనిపైన ఒక రివ్యూ మీటింగ్ పెట్టి అసలు బాస త్రిబుల్ ఐటీలో అసలు ఏం జరుగుతుంది అనే దానిపైన చర్య తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఈ రోజు ఇరవై ఏడు మంది విద్యార్థి కూడా ఎప్పుడు కూడా ఇట్లనే జరుగుతున్నాయి కాలనీవాసులు ఎవరైతే ఉంటారో వాళ్ళతోని కూడా చాలా మంచిగా మెదలేదు స్వాతిప్రియ అని చెప్పేసి మనకు తెలుస్తుంది సో ఇక్కడ మనతో అన్న ఉన్నారు ఒకసారి వారితో మాట్లాడడం అన్న మీరు ఎప్పుడు చూసారు స్వాతిప్రియని గా అసలు మీకు అసలు ఏమని తెలిసింది అసలు ఈ చనిపోయిన వార్త గురించి అసలు మాకు న్యూస్లో న్యూస్లో తెలిసింది మనకు అంత ఐడియా లేదు ఓకే ఇట్లా తెలిసింది పాపది యాక్చువల్ గా దీపావళికి ప్లస్కి వచ్చేసింది మళ్ళీ ఆటోమేటిక్ వెళ్ళిపోయింది తెలియదు అనేది అంటే ఈ ట్రిపుల్ ఐటీ ఈ ట్రిపుల్ త్రిపుల్ ఐటీ లో చాలా వరకు కూడా కలకలం రేపుతా ఉన్నాయి అంటే ఏ చిన్న ఏదైనా లేకపోతే ఎంత ఎంత టార్చర్ అయితే చేసుకుంటారు అనేది కూడా ఖచ్చితంగా మనం మాట్లాడాలా సో అసలు బాసా త్రిపుల్ ఐటీ లోనే ఎందుకు జరుగుతున్నాయి అనేది మీకేమైనా అసలు అర్థం అవుతుంది అసలు ఏమైనా మనకి అర్థం అర్థమై తెలుస్తుంది ఇప్పటి వరకు ఈ ఇయర్ సిక్స్ సెవెన్ ఇది సెవెన్ అట సెవెన్ అయిందని తెలుసు కానీ దాని గురించి ఎవరు మాట్లాడడం లేదు అక్కడ వాళ్ళు పట్టించుకోవడం లేదు ఇక్కడ వాళ్ళు పట్టించుకోవడం లేదు కానీ సమస్యకు మన ప్రభుత్వం ఏం చేస్తున్నాం మనకు తెలియదు దానివల్ల మనం ఏం చేయలేము అక్కడ కూడా కరెక్ట్ ఉందా లేదా అనే చర్చ కూడా నడుస్తుంది కాబట్టి ఏదైతే యాజమాన్యం గురించి మనం మాట్లాడుకుంటే ఖచ్చితంగా అక్కడ తప్పుదాలు ఉన్నాయి అక్కడ సరైన అంటే ఒక ఇష్యూ జరిగింది అంటే స్వాతి రిపీటెడ్లీ చాలా సార్లు కూడా కంప్లైంట్ చేసినా కూడా వాళ్ళు ఆ కంప్లైంట్ ని రిసీవ్ చేసుకోలేకపోయారు సో రిసీవ్ చేయలేకపోయారు కాబట్టి తను ఇలా అనేది ఒక బయటకు వస్తుంది చాలా బాధాకరంగా చాలా మంది విద్యార్థులు ఉన్నారు వాళ్ళకి ఇట్లాంటిది కలగకుండా ముందే ఈ చర్య తీసుకోవాలి ఇక్కడ అంటే స్వాతి ప్రియాకి సంబంధించిన ఇంటి పరిసర ప్రాంగంలోనే చాలా వరకు ఇక్కడ రెంటర్స్ అయితే ఉంటున్నారు ఎట్లా ఉంటది అసలు స్వాతి ఎట్లా ఉంటుండే అమ్మ మీరు మీ దగ్గరకు వచ్చిన తర్వాత అంటే ఇంటికి వచ్చిన తర్వాత సెలవుల్లో కూడా వస్తుంటుండే ఎట్లా ఉంటుండే మంచిగా ఉంటుండే సార్ బాగా మంచిది అసలు ఏమని తెలిసిందమ్మా మీకు చనిపోయింది అని చెప్పి తెలిసిన తర్వాత అసలు ఏమైంది తెలిసిందే నేను లేదు ఊరికైనా నాకు ఫోన్ చేసి చెప్పి నేను సాయంత్రం ఏడు గంటలకు వచ్చిన నాకు వచ్చేది అక్కడ అక్కడ నాకు అక్కడ వచ్చిన తర్వాత అందుకే అందరికి తెలిసిపోయింది అంటే ఇప్పుడు ఎవరైతే ఇప్పుడు మన రవీందర్ కావచ్చు ఉజ్వల వాళ్ళ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అంతా ఎట్లా ఉంటుండే మరి మంచిగా ఉంటుండే వాళ్ళు ఉజ్వల రవి అనేట మంచిగా ఉంటుండే అవద్దాం ఎందుకు వాళ్ళ పిల్లలు వాళ్ళు ఎట్లా చదువుకుంటున్నారో ఎట్లా వాళ్ళ రాలే మంచిగా ఉంటుంది అవద్దాం ఆడద్దు ఇది యాక్చువల్లీ ఇక్కడ స్వాతి ప్రియకి సంబంధించిన ఇంటి దగ్గర ఇక్కడ ఎవరిని అడిగినా కూడా స్వాతి గురించి చాలా మంచిగా మాట్లాడుతూనే ఉన్నారు అంటే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా చాలా మంచి క్యాండిడేట్లు వాళ్ళు సో వాళ్ళ వాళ్ళ ఇంట్లోనే ఇట్లాంటి విషాద ఘటన చోటు చేసుకోవడం అనేది చాలా బాధకరం అని చెప్పేసి మనకి ఇక్కడ ఆ స్థానికులైతే చెప్పడం జరుగుతా సో ఇది ఇక్కడ ఉన్న తాజా పరిస్థితి కెమెరా పర్సన్ కార్తీక్ తో బాలుసుమంటీ హార్మోన్ నుంచి